हाई हेलो माय डियर स्टूडेंट्स, मन की नेक्स्ट आरआरबी ग्रूप डी प्रीवियस पर्पस नीचे नेक्स्ट टॉपिक मेथड्स ऑफ सेपरेटिंग मिक्सचर्स कदमी। सो इंदो मन की सेपरेटिंग मिक्सचर्स कोसम मेथड्स एम अंत अवसर लेकिन जस्ट मन कॉम्पिटेटिव एग्जाम्स प्रिपेर वालम काबी आलरेडी नैन नईन्थ एनसीआरटी नीन आलरेडी चपाने ईज मेटर अंडर्स प्यूर्ल सेपरेटिंग मिक्सचर्स अने टापिक अगर स्किसा एंकं मन अंदर अंत प्रोसीजर मत मन अवसर लेकिन जस्ट देश डिस्टिलेशन देन यूज फ्रैक्शनल डिस्टिलेशन देन यूज इलां जस्ट तेज చాలండి। ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఏంటంటే సపోజ్ కీర్ ఉంది, కేక్ ఉంది, రెండిట్లో కూడా మనం మిల్క్ యూజ్ చేస్తాం కదండి, మిల్క్ యూజ్ చేస్తాం కానీ ఆ మిల్క్లో ఒక దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఒకటి థిక్గా ఉంటుంది ఒకటి థిన్గా ఉంటుంది, అంటే ఒక దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇంకో దాంట్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, అంటే ఇలా మనం సో ఇప్పుడు మనకు వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అలా మనం చూస్తుంటు కదండి, అంటే మిల్క్ని అంటే అక్కడ వాటర్ కంటెంట్ని మనం ఎలా డిక్రీజ్ చేయొచ్చు అంటే త్రూ ఎవాపరేషన్ అనమాట। అంటే కొన్ని కొన్ని దానికి ఒక్కొక్క మెథడ్స్ ఉంటాయి, ఇప్పుడు మనం అంటే ఇది ఒక మెథడ్ అనమాట, మనం ఎవాపరేషన్ ద్వారా వాటర్ కంటెంట్ని డిక్రీజ్ చేయొచ్చు। అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సపోజ్ మనకి ఇంక్ ఉంటుంది కదా, మా ఇంక్లోని మనకి బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఎలా సెపరేట్ చేయొచ్చు అంటే అంటే ఇక్కడ అక్కడ మీకు ఏముంటుంది వాటర్ అనే సాల్వెంట్ ఉంటుంది అండ్ బ్లూ కానీ బ్లాక్ కానీ ఒక డై అనేది సొల్యూట్ అవుతుంది కదండి, అంటే మనకి ఇంకులో ఓన్లీ ఇంక్ ఒకటే ఉండదు కదా, అందులో వాటర్ కూడా ఉంటుంది కదండి, వాటర్ అనేది ఏంటి మనకు అందులో సాల్వెంట్ కదమ్మా, అండ్ మనకి ఇంక్ బ్లూ తీసుకుంటే బ్లూ ఆర్ బ్లాక్, బ్లాక్ తీసుకుంటే బ్లాక్ డై, అది మనకి ఏమవుతుంది సొల్యూట్ అవుతుంది కదా, తక్కువ క్వాంటిటీలో ఉన్నది మనకి సొల్యూట్ అవుతుంది, ఎక్కువ క్వాంటిటీలో ఉన్నది మనకి సాల్వెంట్ అవుతుంది। సో ఈ రెండింటిని ఎలా సెపరేట్ చేయొచ్చు అంటే వాటర్ ఈ సాల్వెంట్ నుండి సొల్యూట్ని ఎలా సెపరేట్ చేయొచ్చు అంటే లైక్ ఎవాపరేషన్, ఇలాంటి మెథడ్స్ గుర్తుంచుకోండి చాలు, మనకి ప్రాసెస్ మొత్తం అయితే అవసరం లేదు, బీకర్ తీసుకోవడం బంద్ చేయడం ఇలాంటివన్నీ మనకు అవసరం లేదు కాబట్టి జస్ట్ ఇది కూడా ఏంటంటే మీకు ఎవాపరేషన్ ద్వారా మీకు ఎలా అంటే అక్కడ బ్లూ బ్లాక్ ఇంక్ని మనం వాటర్ నుండి మనం సెపరేట్ చేయొచ్చు। అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సెంట్రిఫ్యూగేషన్, సెంట్రిఫ్యూగేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు ఏంటంటే వాషింగ్ మెషిన్లో మనకి డ్రై అవుతాయి కదండి క్లాత్స్ పై ఒక ఫోర్స్ అనేది మనకి అవుట్ సైడ్కి ఉంటుంది, మీరు వాషింగ్ మెషిన్ చూసుకుంటే అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది క్లాత్స్ని మనం తీసేటప్పుడు ఆ క్లాత్స్ అనేవి మీకు వాషింగ్ మెషిన్ వాల్ వైపు ఉండడం మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఉన్నవాళ్ళు। సో వాషింగ్ మెషిన్ మనకి డ్రైయర్ అండ్ టబ్ అనేది మీకు అక్కడ ఎలా అంటే హై స్పీడ్లో రొటేషన్ వల్ల ఒక ఫోర్స్ అనేది అక్కడ మీకు క్లోత్స్ పై ఉంటుందండి, అది మీకు ఏ డైరెక్షన్లో ఉంటుందంటే అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది ఓకేనా, అంటే ఏంటి క్లాత్స్ని టబ్ అదేం చేస్తుంది మీకు క్లాత్స్ని టబ్ యొక్క వాల్ ఉంటుంది కదమ్మా వాల్ వైపు పనిచేస్తుంది, అక్కడ అవుట్ సైడ్ డైరెక్షన్ ఫోర్స్ అంటే ఆ క్లాత్స్ని టబ్ వాల్ వైపు పడేలా అక్కడ చేస్తుంది అనమాట। సో వాల్స్పై స్మాల్ హోల్స్ కూడా మీకు ఉంటాయండి, అక్కడ మీకు వాషింగ్ మెషిన్లో వాల్స్పై స్మాల్ హోల్స్నే ఉంటాయి, క్లాత్స్ అనే హోల్స్ నుండి వెళ్ళవు కదండి కాబట్టి వాటర్ మాత్రం బయటకు వెళ్ళిపోగలదు ఈజీగా, సో ఇలా మీకు అక్కడ డ్రై అవుతుంది। సో ఇందులో మీకు ఒక ఫోర్స్ గురించి మాట్లాడాం కదండి, ఆ ఫోర్స్ ఏంటంటే అక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అది ఎప్పుడు మీకు ఏ డైరెక్షన్లో ఉంటుందంటే అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే అమ్మ మీకు అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది ఓకేనా। అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ అంటే అండ్ ఇంకా మీకు ఇంకోటి కూడా తెలుసు, ఇప్పుడు ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ నుంచి మనము మిల్క్ నుండి క్రీమ్ని కూడా మనం సెపరేట్ చేయొచ్చు, సపోజ్ మనకి ఆర్బీసీ ఎక్కడ, డబ్ల్యూబీసీ ఎక్కడ, ప్లేట్లెట్స్ ఎక్కడ, అంటే ఏవేవి ఎలా ఉన్నాయని చెప్పి కూడా మనం దీన్ని సెంట్రిఫ్యూగేషన్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు। ఎలా అంటే ఇప్పుడు మీకు సెంట్రిఫ్యూజ్లు తీసుకున్నామనుకోండి, అది జస్ట్ అందులో ఏముంటాయండి మనకి చాలా టెస్ట్ ట్యూబ్స్ అనేవి ఉంటాయమ్మా, ఇందులో చాలా టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్ అనేవి ఉంటాయి, అవి మీకు ఏమవుతాయంటే లైక్ సర్కిల్ షేప్లో మీకు టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్ అనేవి ఉంటాయి పెడతాం మనం అందులో, సో అందులో ఏం వేస్తామంటే బ్లడ్ని వేయండి, సపోజ్ ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్లో మీకు చుట్టూ టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి అందులో, అందులో మీరు బ్లడ్ని వేశారనుకోండి హై స్పీడ్లో మీకు అక్కడ వాషింగ్ మెషిన్ ఎలా రొటేట్ అవుతుంది, ఇక్కడ మీకు హై స్పీడ్లో మీకు ఇక్కడ టెస్ట్ ట్యూబ్స్ కూడా ఏమవుతాయంటే రొటేట్ అవుతూ ఉంటాయి, ఇలా టెస్ట్ ట్యూబ్లో మీకు బ్లడ్ అనేది అక్కడ ఏమవుతుందంటే ఆ కాంపోనెంట్స్ ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అవుట్వర్డ్ డైరెక్షన్లో మీకు అక్కడ ఉంటుంది, అప్పుడు టెస్ట్ ట్యూబ్లో బ్లడ్ అనేది ఉంటుంది కదా, బ్లడ్లో కాంపోనెంట్స్ అనేవి మీకు బ్లడ్లో కాంపోనెంట్స్ ఏముంటాయి ఆర్బీసీ ఉంటుంది, డబ్ల్యూబీసీ ఉంటుంది, ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదండి, అండ్ అక్కడ మీకు ఏంటంటే ఒక్కొక్క అంటే ఒక దగ్గర ఆర్బీసీ ఉంటుంది, ఒక దగ్గర డబ్ల్యూబీసీ వస్తుంది, ఒక దగ్గర ప్లేట్లెట్స్, అలా ఒకదానికొకటి సెపరేట్ అయిపోతాయి, అది దేని వైజ్ సెపరేట్ అవుతాయి అంటే డెన్సిటీ వైజ్ సెపరేట్ అవుతాయండి, ఇప్పుడు ఆర్యూబీసీ తీసుకున్నాం అనుకోండి అన్నిటికన్నా ఆర్యూబీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ వాటికి డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుందమ్మా, డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఎక్కడ ఉంటే మీకు కింద మీకు సెటిల్ అయిపోతాయి అనమాట ఆర్బీసీ, అప్పుడు మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఆర్బీసీ ఇది డబ్ల్యూబీసీ అని చెప్పి మీకు ఇక్కడ ఆర్బీసీకి ఏమంటే డెన్సిటీ ఎక్కువ కాబట్టి అది మీకు కిందకు వచ్చేస్తుంది, అండ్ డబ్ల్యూబీసీకి చూసుకున్నాం అనుకోండి డబ్ల్యూబీసీకి ఏంటి అంటే జస్ట్ సెకండ్ మనం డబ్ల్యూబీసీకి ఏంటంటే మీకు డెన్సిటీ అనేది మోడరేట్గా ఉంటుంది కాబట్టి అది మీకు ఇక్కడ మెడిల్లో ఉంటుంది డబ్ల్యూబీసీ అనేది, అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటి ప్లేట్లెట్స్, ప్లేట్లెట్స్ చూసుకుంటే డెన్సిటీ అనేది చాలా తక్కువ కాబట్టి అవి మీకు పైన ఉండిపోతాయి, ఇలా మీకు ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ని ఇలా మనం సెపరేట్ చేసి చూపించవచ్చు సెంట్రిఫ్యూగేషన్ ద్వారా।
అండ్ మిల్క్ నుండి మనం బటర్ని కానీ అండ్ మిల్క్ నుండి మనం క్రీమ్ని కానీ మనం ఇలా సెంట్రిఫ్యూగేషన్ ద్వారా మనం చూడవచ్చు. సో ఈ జస్ట్ ఇది గుర్తుంచుకోండి, అంటే దేని ద్వారా మనం ఏం చేయొచ్చు అనేది. అండ్ నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే, మనం సెపరేటింగ్ మిషన్స్లో ఇంకో మెథడ్ ఏంటంటే సాల్ట్ని ఎన్ఎస్సిఎల్ని, ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఫస్ట్ లెసన్లో, ఈజ్ మెటర్ అండ్ స్ప్యూర్లో మీకు సబ్లిమేషన్ కోసం చెప్పాను. ఫ్లాస్క్ తీసుకోవడం కింద బన్ రాన్ చేయడం అండ్ మీకు ఇక్కడ ఫ్లాస్క్కి సైడ్కి మీకు ఎన్ఎస్సిఎల్ క్రిస్టల్స్ రావడం ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో మొత్తం మీకు ప్రాసెస్ కావాలంటే అది ఫస్ట్ లెసన్లో ఉంటుంది, చూడండి ఈజ్ మెటర్ అరౌండ్ స్ప్యూర్లోని. సో మీకు అక్కడ ఏంటి అంటే నార్మల్ సాల్ట్ని ఎన్ఎస్సిఎల్ని మీరు దేని ద్వారా సెపరేట్ చేయొచ్చు అంటే సబ్లిమేషన్ ద్వారా. ఇదంతా నేను ఆల్రెడీ లెసన్లో చెప్పానండి. సో సబ్లిమేషన్ ద్వారా మన నార్మల్ సాల్ట్ని ఎన్ఎస్సిఎల్ని మనం సెపరేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇంకొక మెథడ్ మనకి డిస్టిలేషన్ అని ఉందండి. డిస్టిలేషన్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు టూ మిసిబుల్ లిక్విడ్స్. మిసిబుల్ లిక్విడ్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక నెయిల్ పెయింట్ని తీసుకున్నాం, ఒక నెయిల్ పాలిష్ని తీసుకున్నాం, ఆ తర్వాత సారీ అమ్మా నెయిల్ పాలిష్ కాదు, నెయిల్ పాలిష్ రిమూవ్ని తీసుకుందాం. రిమూవ్ని తీసుకొని అండ్ అలానే ఇప్పుడు మీకు నెయిల్ పాలిష్ రిమూవ్ని మీరు అబ్జర్వ్ చేస్తుండే ఒక పక్కన ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుంటే ఆ రెండింటి పక్క పక్కన చూస్తే అంటే మీకు నెయిల్ పాలిష్ రిమూవ్ అని ముందే తెలిస్తే మీరు ఐడెంటిఫికేషన్ చేస్తారు ఇది రిమూవర్ ఇది వాటర్ అని చెప్పి. అలా మీకు అక్కడ అది నెయిల్ పాలిష్ రిమూవర్ అని తెలియకుండా మీరు జస్ట్ అదొక పక్కన అండ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక పక్కన పెడితే మీరు రెండింటికి తేడా అనేది మీకు తెలియదు అండి. ఆ రెండు ఎలా అంటే లైక్ ట్రాన్స్పరెంట్ అంటే ఒకేలా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, రెండు ఎలా ఉంటాయంటే ట్రాన్స్పరెంట్ అండ్ కలర్లెస్. ఓకేనా, ఇప్పుడు రెండింటిని మనం మిక్స్ చేసేసామనుకోండి, రెండింటిని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ని ఏమంటారంటే డిస్టిలేషన్ అంటారు. మీకు ఈ ప్రాసెస్ అంతా నేను చెప్పట్లేదండి, ఎందుకంటే మనకి ఇప్పుడు అది నీడ్ లేదు. మనకి ప్రాసెస్ అంతా చిన్నపిల్లలకి 9th క్లాస్ 8th క్లాస్ చెప్పుకున్న మెథడ్స్ అంతా మనకి ఇక్కడ అవసరం లేదు. కాబట్టి మీకు ఇక్కడ ఏ మెథడ్ యూజ్ అవుతుందంటే టూ మిసిబుల్ లిక్విడ్స్. ఇమ్మిసిబుల్ అంటే లైక్ వాటర్ అండ్ ఆయిల్ అంటే రెండు అక్కడ మనకి సెపరేట్ లేయర్స్ అనేవి కల్పిస్తుంది కదండి, అది ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. మిసిబుల్ లిక్విడ్స్ అంటే మనం ఇప్పుడు వాటర్ని నైల్ పాలిష్ రిమూవ్ని మనం అక్కడ ఐడెంటిఫికేషన్ చేయలేము. ఓకేనా, సో అలాంటి వంటివి మనం మిసిబుల్ లిక్విడ్స్ అని అంటాము. వాటిని మనం అంటే నైల్ పాలిష్ రిమూవ్ ఏది గ్లాస్ ఆఫ్ వాటర్ ఏది రెండింటిని మిక్స్ చేస్తే చెప్పలేము కాబట్టి అప్పుడు ఏ ప్రాసెస్ యూజ్ అవుతుందంటే డిస్టిలేషన్. అంటే ఏంటి అంటే సపోజ్ జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా దానికి. ఇప్పుడు మనకి నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంది కదా, అందులో దాన్ని మనం కెమికల్గా ఏమంటామంటే ఎస్టోన్ అని అంటామండి. దాన్ని కెమికల్గా మనం ఏమంటామంటే ఎసిటోన్ అని అంటాము. సో ఇప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకున్నాం కదా, రిమూవర్ నేను ఏమంటున్నానంటే ఎసిటోన్ అని అంటున్నాను. ఎసిటోనికి మీకు బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 56 డిగ్రీస్ సెల్సియస్ అండి. అండ్ వాటర్ తీసుకున్నాం కదా, వాటర్కి బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే మీకు తెలుసు 100 డిగ్రీస్ సెల్సియస్ అని. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే ఏమైనా మిసిబుల్ లిక్విడ్స్ తీసుకుంటే ఈ రెండింటికి మధ్య మీకు అక్కడ బాయిలింగ్ పాయింట్స్లో డిఫరెన్స్ అనేది చూడండి. మీకు అక్కడ దగ్గర మీకు ఎంత వస్తుంది, 44 డిగ్రీస్ సెల్సియస్ వస్తుంది. అంటే మోర్ దాన్ 25 డిగ్రీ అంటే మీకు అక్కడ డిఫరెన్స్ అనేది 25 కెల్విన్స్ కన్నా ఎక్కువ ఉండాలండి. సారీ 25 కన్నా మీకు అక్కడ ఎక్కువ ఉండాలి, వాటి మధ్య డిఫరెన్స్ అనేది అర్థమవుతుందండి. సో వాటి మధ్య డిఫరెన్స్ అనేది మీకు 25 కన్నా ఎక్కువ ఉండాలండి, అర్థమైందా? అలాంటప్పుడు మీకు డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. సో మీకు ఈ మెథడ్ అంటే అవసరం లేదు. అంటే మీకు మిసిబుల్ లిక్విడ్స్లో అంటే వాటి మధ్య బాయిలింగ్ పాయింట్స్ మధ్య డిఫరెన్స్ అనేవి 25 కన్నా మీకు ఎక్కువ ఉండాలండి, అది జస్ట్ గుర్తుంచుకోండి. అంటే ఈ మిసిబుల్ లిక్విడ్స్ని దేని ద్వారా మీరు సెపరేట్ చేయొచ్చు అంటే డిస్టిలేషన్ ప్రాసెస్. ఓకేనా, అది గుర్తుంచుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇలాంటిది ఇంకోటి ఉందమ్మా, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అని చెప్పి. డిస్టిలేషన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఒకటే, బట్ స్మాల్ వేరియేషన్ ఉంటుంది మనకి. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్లో అయితే వాటి మధ్య మనకి డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలంటే 25 కన్నా తక్కువ ఉండాలండి. ఓకేనా, లైక్ 22 అలా అంటే 25 కన్నా మనకు అక్కడ డిఫరెన్స్ అనేది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి 22 ఉండాలి. సో ప్రాసెస్ అంతా నేను చెప్పట్లేదు, జస్ట్ ఇలా సెపరేటింగ్ మిక్సర్స్ కోసం ఏ మెథడ్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నా. ఓకేనండి, సో ఇంతవరకు మీకు సరిపోతుందండి. అండ్ మీకు క్రిస్టలైజేషన్ ఆల్రెడీ నేను చెప్పాను, మీకు క్రిస్టలైజేషన్ అనేది కూడా మీకు ఈ టాపిక్లో వస్తుంది. క్రిస్టలైజేషన్ అంటే ఇంప్యూరిటీ సబ్స్టెన్స్ ఉంటుంది కదండి, దాని నుండి క్రిస్టల్స్ని తయారు చేయడం. ఓకేనా, మీకు ఇది ఆల్రెడీ నేను టాపిక్లో కూడా చెప్పాను చాలాసార్లు. సో ఇంప్యూర్ సబ్స్టెన్స్ నుండి కొన్ని క్రిస్టల్స్ని మనం తయారు చేయడం ఏమంటారంటే క్రిస్టలైజేషన్. ఓకేనా, సో ఇవన్నీ గుర్తుంచుకోండి. ఇంకా మనకి ఇంతకన్నా ఇంక ఇందులో ఏం అవసరం లేదండి సెపరేటింగ్ దాంట్లోని. సో ఇప్పుడు మనకి చూసుకుంటే నేను మెథడ్స్ ఎందుకు చెప్పలేదు అంటే అంత అవసరం లేదు మనకి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ పెర్ఫామ్ సబ్లిమేషన్. మీకు ఈ సబ్లిమేషన్ కోసం చెప్పాను, సబ్లిమేషన్ ఏమేమి పెర్ఫామ్ చేస్తాయి మీకు ఈజీగా తెలిసి. ఇందులో అమ్మోనియం క్లోరైడ్ అనేది మీకు చెప్పాను కదండి, అమ్మోనియం క్లోరైడ్ అనేది మీకు సబ్లిమేషన్ని చూపిస్తుంది. ఓకేనండి, సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఫస్ట్ క్వశ్చన్కి సి అమ్మోనియం క్లోరైడ్ అనేది సబ్లిమేషన్ చూపిస్తుంది. అమ్మోనియం క్లోరైడ్ సల్ఫేట్ సల్ఫైడ్ కాదు, అమ్మోనియం క్లోరైడ్. ఓకేనా, సి
అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డూ నాట్ ఎగ్జిబిట్ సబ్లిమేషన్. చూడండి, సబ్లిమేషన్ చూపించింది, సబ్లిమేషన్ మీకు అమ్మోనియం క్లోరైడ్ చూపిస్తుంది. అండ్ మీకు ఇది ఇది కూడా చెప్పాను, క్యాంపో కర్పూరం కూడా చూపిస్తుంది. ఇది మీకు ఆల్రెడీ నా క్లాసెస్లో చెప్పాను. అండ్ నాఫ్థలిన్ కూడా మీకు చూపిస్తుంది, ఇది కూడా మీకు చెప్పాను. ఐస్ అనేది మీకు సబ్లిమేషన్ చూపించదండి. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఏ. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ విల్ సెపరేట్ వాటర్ ఫ్రమ్ టర్బిడ్. చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే, సో ఇది చూడండి, మనకి టర్బిడ్ వాటర్ నుంచి వాటర్ని అంటే మనం ఎలా సెపరేట్ చేయగలం, ఓన్లీ ఫిల్టరేషన్, ఫిల్టరేషన్ నుండి మాత్రమే మనం సెపరేట్ చేయగలం. ఓకేనా, క్రిస్టలైజేషన్ కాదు. క్రిస్టలైజేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, డిస్టిలేషన్ చెప్పాను. సెపరేట్ ఫండ్ అనేది మనకి ఇక్కడేం లేదు. ఫిల్టరేషన్ నుంచి మనం టర్బిడ్ వాటర్ నుంచి వాటర్ని మనం సెపరేట్ చేయడానికి ఏంటంటే ఫిల్టరేషన్. ఫిల్టరేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, నా క్లాసెస్ వినుంటారు. ఫిల్టరేషన్ అంటే అదేం కాదు, దాని గుండా ఏమవుతుందంటే మీకు అంటే ఈ ఫిల్టర్ పేపర్ నుంచి మీకు ఏమవుతుందంటే అంటే ఒక సర్టెన్ సైజ్ కన్నా ఎక్కువ సైజులో ఉంటే మీకు దాని నుండి పాస్ అవ్వదు. కాబట్టి మనం ఇక్కడ టర్బిడ్ వాటర్ నుంచి వాటర్ని సెపరేట్ చేయడంలో ఫిల్టరేషన్ యూజ్ చేస్తాం. ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ప్రాసెస్ ఈస్ యూజ్డ్ ఇన్ వాటర్ ప్యూరిఫికేషన్. చూడండి, వాటర్ ప్యూరిఫికేషన్లో ఏం యూజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ తెలియాలి అంటే, వాటర్ ప్యూరిఫికేషన్ తెలియాలి అంటే మీకు ఆల్రెడీ మీకు ఇందులో మీకు ఆస్మోసిస్ అండ్ రివర్స్ ఆస్మోసిస్ కోసం తెలిస్తే సరిపోతుందండి. ఆస్మోసిస్ అనేది నేచురల్ ప్రాసెస్, రివర్స్ ఆస్మోసిస్ అనేది ప్యూరిఫికేషన్ సంబంధించి. సో ఈ రెండింటి గురించి నేను చెప్తానండి. ఇప్పుడు మీకు ఆస్మోసిస్ అంటే, ఇప్పుడు సపోజ్ ఇలా ఒక టబ్ ఏమో తీసుకున్నాం అనుకోండి, దీని మధ్యలో ఏం పెట్టానంటే నేను సెమీ పెర్మియబుల్ మెంబర్ అనేది పెట్టాను. సెమీ పెర్మియబుల్ మెంబర్ అనేది పెట్టాను. అండ్ ఇటు సైడ్ మీకు ఏం తీసుకున్నానంటే, నేను సపోజ్ ఇటు సైడ్ ఏమో సాల్ట్ వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ ఉండేది అంతా మీకు ఏంటంటే సాల్ట్ వాటర్. ఇటు సైడ్ SWR అసలు సాల్ట్ వాటర్. అండ్ ఇటు సైడ్ ఏం తీసుకున్నానంటే నేను మీకు నార్మల్గా వాటర్ తీసుకున్నాను. సో ప్యూర్ వాటర్ తీసుకున్నాను. ఇటు సైడ్ ప్యూర్ వాటర్ తీసుకున్నా, ఇటు సైడ్ ఏంటంటే సాల్ట్ వాటర్ తీసుకున్నా. సాల్ట్ వాటర్ అంటే మీకు ఏమవుతుంది, సొల్యూషన్ కదండి. సో ఇటు సైడ్ ఉందండి ఏమవుతుందమ్మా అంటే మనకి సొల్యూషన్ అవుతుంది. సాల్ట్ వాటర్ కాబట్టి ఇది మనకి సొల్యూషన్. అండ్ ప్యూర్ వాటర్ని తీసుకున్నా, ప్యూర్ వాటర్ అనేది ఏంటంటే మనకి సాల్వెంట్. ఓకేనా, ఎందుకంటే వాటర్ అనేది మనకి సాల్వెంట్ కదా, సాల్ట్ అనేది సొల్యూట్. సో కాబట్టి ఇక్కడ సాల్ట్ ఏం పెట్టలేదు, ఓన్లీ ప్యూర్ వాటర్ అనేది ఇటు సైడ్ ఉంది, అది సాల్వెంట్. అండ్ ఈ మధ్యలో సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ తీసుకున్నా. అండ్ ఇటు సైడ్ ఏముందంటే సాల్ట్ వాటర్ అనేది ఉంది. సో దాన్ని సాల్ట్ వాటర్ అంటే మనకు ఒక సొల్యూషన్ అని తెలుసు కదా. సో ఇక్కడ మీకు ఏంటంటే ప్యూర్ వాటర్ సాల్వెంట్ ఉంది కదండి, దీనికి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందంటే హైగా ఉంటుందండి. అండ్ దీనికి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందంటే ఇటు సైడ్ దానికి అంటే సొల్యూషన్కి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందంటే తక్కువ ఉంటుందండి. ఓకేనా. అండ్ ఈ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఎందుకంటే అక్కడ సాల్వెంట్స్ని ఈ మెంబ్రేన్ నుండి వేరు చేయడానికి అనమాట. ఓకేనా. సో దానికి అది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి హై, ఇటు హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇటు లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ హై నుండి లోక్ అనేది మనకి అక్కడ ఫ్లో అవుతుంటుంది అనమాట. నార్మల్గా ఇటు నుండి ఇటు హై నుండి లోకి ఫ్లో అవుతుంటుంది, నార్మల్గా జరిగే ప్రాసెస్ అనమాట. సో మీకు ఇక్కడ డైల్యూట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ చెప్పాను కదండి. డైల్యూట్ అంటే ఏంటంటే లో కాన్సన్ట్రేషన్, అండ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటే హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని. సో ఈ రెండింటినీ మనం సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ నుండి సెపరేట్ చేస్తున్నాం కదా, దాన్ని ఏమంటారంటే ఆస్మోటిక్ ప్రెజర్ అంటారు. ఓకేనా. ఇక్కడ దీన్ని మనం సెపరేట్ చేస్తున్నాం కదండి, అంటే దాని మీద కొంత ప్రెజర్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఆస్మోటిక్ ప్రెజర్ అంటాం. సో ఆస్మోసిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు సాల్వెంట్ ఉంది కదా, సాల్వెంట్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే మీకు సొల్యూషన్ దగ్గరికి వెళ్ళడం. ఇక్కడ సాల్వెంట్ ఉంది కదండి, ఇది ఎటు వెళ్తుందంటే మీకు ఇటు సైడ్ వస్తుందమ్మా, సొల్యూషన్ దగ్గరకు వస్తుందన్నమాట. సో అది ఎప్పుడు అంటే సొల్యూషన్ దగ్గరకు వస్తుంది. సో దానివల్ల మీకు అక్కడ ఏమవుతుందంటే, అంటే అది ఎప్పుడు మీకు వస్తుంది, ఆ రెండు మీకు ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ గుండా సెపరేట్ అయినప్పుడు. ఓకేనా. ఆ రెండు సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ గుండా సెపరేట్ అయినప్పుడు సాల్వెంట్ అంటే ప్యూర్ వాటర్ ఉంది కదండి, ఈ సాల్వెంట్ అనేది మీకు ఇటు సొల్యూషన్ వైపు రావడాన్ని ఏమంటారంటే ఆస్మోసిస్ అంటారు. అంటే ఆస్మోసిస్ మీకు ఎలా అవుతుందంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. ఓకేనా. సో ఇక్కడ మీకు ఇటు నుండి ఇటు వస్తుంది అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీకు ఇటు సైడ్ మీకు ఏముందండి, సొల్యూషన్ ఉంది కదా, ఇటు అంటే ఇటు సైడ్ అంతా మీకు సొల్యూషన్ ఉంది, ఇటు సైడ్ అంతా మీకు సాల్వెంట్ ఉంది కదా. సో ఇటు సైడ్ నుండి ఇటు వస్తుందంటే మీకు దీని యొక్క లెవెల్ ఎక్కువైపోతుంది కదా, ఇక్కడ మీకు సొల్యూషన్ యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, సాల్వెంట్ యొక్క లెవెల్ అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడేమో మీకు ఇంక్రీజ్ అవుతుంది కదండి. సో అలా సొల్యూషన్ యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో సొల్యూషన్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల దానికి అక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పైన మనం ఏం చేస్తామంటే ప్రెజర్ని పెడతామండి. ఓకేనా. ప్రెజర్ని పెడితే అక్కడ మీకు సొల్యూషన్ పైన ఇంక్రీజ్ ప్రెజర్ని సొల్యూషన్ పైన ఇంక్రీజ్ చేస్తే దాని లెవెల్ ఏమవుతుంది, ప్రెజర్ ఇంక్రీజ్ చేయడం వల్ల డిక్రీజ్ అయిపోతుంది కదండి. ఇప్పుడు సొల్యూషన్ యొక్క లెవెల్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, అప్పుడు ఇటు సైడ్ సాల్వెంట్ యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ ప్రెజర్ని ఏమంటారంటే ఆస్మోటిక్ ప్రెజర్ అంటారు. ఇంకోసారి క్లియర్గా చెప్తున్నా చూడండి, ఇక్కడ మీకు ఒక బ్లాంక్ పేజ్ అని నేను పెట్టలేదు.
సో ఇంకొకసారి అర్థం చేసుకోండి. ఇక్కడే సపోజ్ ఇక్కడ నేను తీసుకున్న ఒక టప్ తీసుకున్నాను, ఇటు సైడ్ ఏం చేశానంటే నేను సాల్ట్ వాటర్ అనేది ఏమవుతుందమ్మా అంటే సొల్యూషన్, ఓకేనా, సొల్యూషన్. అండ్ ఇటు సైడ్ ఏం తీసుకున్నా అంటే నేను ప్యూర్ వాటర్ని తీసుకున్నానండి, ఇటు సైడ్ నేను ప్యూర్ వాటర్ని తీసుకున్నా. ప్యూర్ వాటర్ అంటే ఏంటమ్మా అంటే అది సాల్వెంట్, ఓకేనా, అది సాల్వెంట్ మనకి. సో సాల్వెంట్ అనేది మీకు హై కాన్సన్ట్రేషన్తో ఉంటుంది, అండ్ ఇటు సైడ్ అనేది మీకు లో కాన్సన్ట్రేషన్తో ఉంటుంది. సొల్యూషన్ అనేది లో కాన్సన్ట్రేషన్, ఓకేనా. సో ఈ సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ నుండి మనకి అటు ఇటు ఇటుదటు పోకుండా మనకు అది యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు ఆస్మోసిస్ అంటే ఏంటంటే ఈ ఇటు సైడ్ ఉంది కదండి సాల్వెంట్, అంటే ప్యూర్ వాటర్ అనేది, సాల్వెంట్ అనేది సొల్యూషన్ దగ్గరికి వెళ్ళడం అనమాట, ఓకేనా. సో దాన్ని ఏమంటామంటే మనం ఆస్మోసిస్, అంటే ఇక్కడ మీకు ఆస్మోసిస్ ఎక్కడి నుండి వెళ్తుంది, హై ప్రెషర్ టు లో ప్రెషర్ వెళ్తుంది, ఓకేనా. సో ఇటు నుండి ఇటు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మీకు వాటర్ వెళ్ళిపోతుందంటే ఇటు సైడ్ మీకు సొల్యూషన్ యొక్క లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో సొల్యూషన్ యొక్క లెవెల్ ఇంతవరకు వచ్చింది అనుకుందాం, అప్పుడు ఆ లెవెల్ని మనం తగ్గించడానికి దాని మీద ప్రెషర్ని అప్లై చేస్తాం. ప్రెషర్ని అప్లై చేస్తే సో ఇక్కడ మీకు సొల్యూషన్ యొక్క లెవెల్ తగ్గిపోతుంది, సాల్వెంట్ యొక్క లెవెల్ ఇంక్రీజ్ అయ్యి రెండు ఈక్వల్ అవుతున్నాయి అన్నమాట, ఓకేనా. సో ఆ ప్రెషర్ని మనం ఏమంటామంటే ఆస్మోటిక్ ప్రెషర్ అంటాం. సో మీకు ఆస్మోసిస్ అంటే అర్థమైంది కదండి. ఇప్పుడు రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటంటే చూడండి, సేమ్ ఇలానే రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటంటే సేమ్ ఇలానే తీసుకున్నాం మనం, సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ తీసుకున్నాం. ఇక్కడ ఏముంది మనకి సాల్ట్ వాటర్ ఉంది, ఇక్కడ ఏముంది మనకి ప్యూర్ వాటర్ ఉంది కదండి. సో ఈ ప్యూర్ వాటర్ సైడ్ మీకు ఒక చిన్న ఇలా హోల్ పెట్టి ఇలా ఉంటుందండి. ఇటు సైడ్ ఏంటంటే మీకు ఇటు సైడ్ ఏమి తెలుసు, సాల్వెంట్ ఉందని తెలుసు, ఇటు సైడ్ మీకు సొల్యూషన్ ఉందని తెలుసు, సేమ్ ప్రాసెస్నే. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సొల్యూషన్పై ఆల్రెడీ ఇందాక మనం ఆస్మాటిక్ ప్రెషర్ని పెట్టాం కదా, అంతకన్నా ఎక్కువ ప్రెషర్ని ఇప్పుడు ఇక్కడ పెట్టాలండి మనం. ఇందాక మనం కొంత ప్రెషర్ని పెట్టి దీని సైడ్ లెవెల్ని డిక్రీజ్ చేసి ఇటు సైడ్ ఇంక్రీజ్ అయ్యేలా రెండు ఈక్వల్ అయ్యేలా చూసాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందాక పెట్టిన ఆస్మాటిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ప్రెషర్ని పెట్టాలి. దేని మీద? సేమ్ సొల్యూషన్ మీద పెట్టాం ఇందాక. సో ఇప్పుడు కూడా సొల్యూషన్ మీదనే పెడతాం, ఓకేనా. సో అలా పెట్టాక అక్కడ సాల్వెంట్ పార్టికల్స్ అనేవి ఉన్నాయి కదండి. సో ఇక్కడ మనకి సాల్వెంట్ పార్టికల్స్ ఉన్నాయి కదండి. ఇందాక మనకి సాల్వెంట్ టు సొల్యూషన్ వచ్చాయి కదా. ఇప్పుడు మనకి సాల్వెంట్ పార్టికల్స్ అనేవి ఎక్కడి నుండి వెళ్తాయండి? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక మీరు ఏం చూసారో హై టు లో వెళ్ళింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ సాల్ట్ వాటర్ ఉంది కదా, సొల్యూషన్ ఉంది, అంటే ఇందులో మీకు ఆల్రెడీ సాల్వెంట్ ఉంటుంది, సొల్యూట్ ఉంటుంది కదా. సో ఇందులో ఉన్న సొల్యూషన్లో మీకు కొన్ని సాల్వెంట్ పార్టికల్స్ ఉంటాయి కదండి. ఈ సాల్వెంట్ పార్టికల్స్ అనేవి మీకు ఎక్కడికి వెళ్తాయంటే సాల్వెంట్ దగ్గరికి వెళ్ళిపోతాయండి. అర్థమవుతుందో చెప్తున్నది. సో ఇందులో మీకు సాల్ట్ వాటర్ ఉంది, సాల్ట్ వాటర్ అంటే ఏంటి, అందులో మీకు సాల్వెంట్ అదొక సొల్యూషన్, సొల్యూషన్ అంటే అందులో సాల్వెంట్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, సారీ సొల్యూట్ ఉంటుంది. అక్కడ సాల్వెంట్ అంటే ఏంటి? వాటర్. సొల్యూట్ అంటే ఏంటి? సాల్ట్. సో ఇక్కడ ఉన్న సాల్వెంట్ అనేది మీకు ఇటు సైడ్ వచ్చేస్తుందమ్మా. అంటే ఇక్కడ కూడా మీకు ఆల్రెడీ సాల్వెంట్ ఉంది కదా, ఇప్పుడు ఇటు కూడా మీకు ఆ సాల్ట్ సొల్యూషన్లో ఉన్న సాల్ట్ అనేది కూడా సాల్వెంట్ అంటే వాటర్ కూడా ఇటు సైడ్ వచ్చేసింది. అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ప్యూరిఫికేషన్ జరుగుతుందండి రివర్స్ ఆస్మోసిస్లో. అర్థమైందా? రివర్స్ ఆస్మోసిస్లో మీకు ఏమవుతుందంటే అక్కడ మీకు ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ప్యూర్ వాటర్ అంతా ఒక సైడ్ వచ్చేస్తుంది, సొల్యూషన్ అంతా అంటే సాల్వెంట్ అంతా ఒక సైడ్ వస్తుంది, సొల్యూట్ అంతా ఒక సైడ్ వస్తుందండి. సో ప్యూర్ వాటర్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే ఇక్కడ రివర్స్ ఆస్మోసిస్, ఆప్షన్ బి అండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది సేమ్ క్వశ్చన్నే కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మనం వాటర్ని ప్యూరిఫికేషన్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తామంటే రివర్స్ ఆస్మోసిస్. సి నెక్స్ట్ వాట్ ఈజ్ చూడండి, ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ సెకండ్ అమ్మ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే డైరెక్ట్ అండి, ఇక్కడ డీసెలినేషన్ అంటే ఏం లేదు ఇక్కడ మనకి. జస్ట్ సెకండ్ అమ్మ, డీసెలినేషన్ అంటే ఇక్కడ మనకి సాల్టీ వాటర్ నుంచి మనకి మినరల్ మెటీరియల్స్ని మనం సెపరేట్ చేయడం అండి ఇది, ఓకేనా. ఇది మీకు ఇందాక నేను సెపరేటింగ్ మిక్సర్స్లో ఈ ప్రాసెస్ చెప్పలేదు, ఏదో ఫ్లోలో మర్చిపోయి ఉంటాను. సో డీసెలినేషన్ అంటే మన సాల్టీ వాటర్ నుంచి మినరల్ మెటీరియల్స్ని మనం సెపరేట్ చేయడం అండి, ఇది ఒక ప్రాసెస్. సో మిగతావి ఏం కాదండి, ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే మనకి బి అవుతుంది. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ హైడ్రోజన్ ఫ్రమ్ వాటర్ కాల్ చూడండి, ఇది మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పుంటా, కానీ మీకు ఎలక్ట్రోలిసిస్ ఆల్రెడీ యూజ్ చేశాను. ఇప్పుడు మీకు వాటర్ అనేది ఫామ్ అవుతుందంటే నార్మల్గా ఫామ్ అవుతుంది కదండి, అక్కడ హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆక్సిజన్ వేసి పెట్టేస్తే మనకి అక్కడ వాటర్ అనేది ఫామ్ అవుతుంది, వాటి మధ్య ఎలక్ట్రోలిసిస్ జరగాలి అని మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఎలక్ట్రోలిసిస్ కోసం, నా ముందు క్లాసెస్లో ఉంటుంది చూడండి. సో ఇక్కడ హైడ్రోజన్ని మనం వాటర్ నుండి సెపరేట్ చేయడానికి మాకు అక్కడ ఏం యూజ్ అవుతుందంటే ఎలక్ట్రోలిసిస్ అండి. అండ్ ఆస్మోసిస్ మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఆక్సిడేషన్ అంటే ఏంటంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి. ఎలక్ట్రాన్స్ని అది కోల్పోతే దాన్ని ఏమంటామంటే ఆక్సిడేషన్ అంటారు. దీనికి రివర్స్ ఏంటంటే రిడక్షన్ అని ఉంటుంది, అందులో మీకు గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, అవి మనకు నెక్స్ట్ లెసన్స్లో వస్తాయి. నెక్స్ట్ ఓజోనేషన్ అంటే ఏంటంటే మీకు వాటర్ విత్ ఓజోన్ గ్యాస్ అనమాట, ఓకేనా. సో ఇవన్నీ మనకు నెక్స్ట్ వస్తాయి. ఇంతవరకు మీకు దీనికి సంబంధించి అయితే ఎలక్ట్రోలిసిస్. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ సప్లిమెంట్ చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇది కూడా మీకు తెలుసు,
సబ్లిమేషన్ కోసం తెలిస్తే మీకు ఇందులో తెలిసిపోతుంది ఏది కాదనేది. మీకు అమ్మోనియం క్లోరైడ్ అది అవుతుంది, కంఫర్ అవుతుంది, నాఫ్థలిన్ అవుతుంది, ఏమి అవ్వదంటే సోడియం సల్ఫేట్ అవ్వదు. ఆప్షన్ ఏ అండి, సోడియం సల్ఫేట్ అనేది కాదు మనకి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి సబ్లిమేషన్, చూడండి ఇందాకనే క్వశ్చన్ సేమ్ రిపీట్ కదా. మనకి అమ్మోనియం క్లోరైడ్ ఒకటే మనకి అక్కడ సబ్లిమేషన్ చూపించదు. ఆప్షన్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ వుడ్ యూస్ టు సెపరేట్ అమ్మోనియం క్లోరైడ్ ఫ్రమ్ సోడియం క్లోరైడ్. చూడండి నార్మల్ సాల్ట్ నుండి మనం అమ్మోనియం క్లోరైడ్ని సపరేట్ చేస్తే మీకు సబ్లిమేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మీకు ఫస్ట్ లెసన్లోనే చెప్పాను నేను మీకు. ఇది ఏమవుతుందంటే సబ్లిమేషన్, డిస్టిలేషన్ అవ్వదు. డిస్టిలేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను టూ మిసిబుల్ లిక్విడ్స్ని సెపరేట్ చేయడం అని చెప్పి. క్రిస్టలైజేషన్ కూడా మీకు ఇంప్యూరిటీ సబ్స్టెన్స్ నుండి ఎలా ఏది సపరేట్ చేయడం మీకు ఇది ఆల్రెడీ చెప్పాను. ఫిల్ట్రేషన్ కూడా మీకు తెలుసు, అంటే ఒక సర్టెన్ సైజ్ కన్నా మించి అయితే అది లోపలికి పోతుందని చెప్పి. సబ్లిమేషన్ మీకు ఆల్రెడీ తెలుసు, దానికోసం నేను మీకు ఆల్రెడీ ప్రాక్టికల్గా కూడా చేసి చూపించాను ఫస్ట్ లెసన్లో మీకు ఈజ్ మ్యాటర్ అరౌండ్ స్ప్యూల్లోని. సో సబ్లిమేషన్ నుండి ఏంటంటే మన అమ్మోనియం క్లోరైడ్ని నార్మల్ సాల్ట్ని మనం సెపరేట్ చేసి చూపించవచ్చు. ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిక్సర్స్ కెన్ బి సెపరేటెడ్ బై సెపరేటింగ్ ఫనల్స్. చూడండి ఇక్కడ సెపరేటింగ్ ఫనల్స్ నుంచి, చూడండి ఇక్కడ మనం సెపరేటింగ్ ఫనల్స్ని యూజ్ చేసి ఎలా మనం దేన్ని సెపరేట్ చేస్తామంటే, సపోజ్ ఇక్కడ మనకి ఆల్కహాల్ అండ్ వాటర్ కానీ, సాల్ట్ అండ్ వాటర్ కానీ, అయోడిన్ ఆల్కహాల్ ఇవన్నీ మనకి ఏంటంటే హోమోజీనియస్ అంటే జోనియస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సపోజ్ మనం లెమన్ వాటర్ తీసుకుంటే లెమన్ ఎక్కడ వాటర్ ఎక్కడ మనకి లేయర్స్ మనం ఐడెంటిఫికేషన్ చేయలేము, అక్కడ ఏ బౌండరీస్ ఉండవు, ఇది లైక్ హోమోజీనియస్ అంటే అంతా ఒకేలా ఉంటుంది అని మీకు ఆల్రెడీ చెప్పాను. హెట్రోజీనియస్ అంటే సపోజ్ మీరు శాండ్ అండ్ వాటర్ తీసుకుంటే శాండ్ అనేది మీకు కింద క్లియర్గా లేయర్స్ కనిపిస్తాయి. సో ఇది హెట్రోజీనియస్ మీకు ఇది ఆల్రెడీ చెప్పాను. అండ్ ఆయిల్ అండ్ వాటర్ని తీసుకుని మనం లేయర్స్ని ఈజీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలాంటి హెట్రోజీనియస్ వాటిని మనం అబ్జర్వ్ చేయడానికి మనం దేని యూజ్ చేస్తామంటే సెపరేటింగ్ ఫనల్స్ ద్వారా ఇలాంటి వాటిని మనం సెపరేట్ చేయొచ్చు. సి ఆప్షన్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద టెక్నిక్స్ యూస్డ్ ఫర్ డిస్టిలేషన్. చూడండి ఇక్కడ మీకు డీజలినేషన్ ఆఫ్ ద సీ వాటర్. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే మనకి, చూడండి ఇక్కడ ఏమవుతుందంటే మనకి వన్ ఆఫ్ ద టెక్నిక్స్ యూస్డ్ ఫర్ డీజలినేషన్ ఆఫ్ ద సీ వాటర్. చూడండి ఇక్కడ మీ ఇది కూడా మనకి ఏమవుతుందంటే డిస్టిలేషన్ అవుతుంది. ఫిల్ట్రేషన్ మీకు ఆల్రెడీ చెప్పానమ్మా. అండ్ ఎవాపరేషన్ అంటే మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, కండెన్సేషన్ కూడా మీరు నేర్చుకున్నారు కదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏంటంటే డీజలినేషన్ ఆఫ్ సీ వాటర్కి ఇంకొక టెక్నిక్ ఏంటంటే మనకి డిస్టిలేషన్ కోసం మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి. సో ఇందులో మనకి సెపరేటింగ్ మిక్సర్స్లో మనకు అంతగా పెద్దగా ఏమి ఉండవు, జస్ట్ ఒక మహా అయితే ఒక 6-7 ఉంటాయి అంతే. ఎలా దేన్ని సెపరేట్ చేయడం అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఓకే అమ్మ ఇక్కడ ఈ టాపిక్ అయిపోయింది. సో అలా ఫ్యూ టేక్ కేర్.